నమస్తే లోనర్స్, వెల్కమ్ టు వేమా డైలీ అండ్ వేమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వేమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం నవంబర్ 28వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వేమా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వేమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఈ బెల్ ఐకాన్ మీద కనుక మీరు టిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వేమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు వేమా డాట్ నెట్ వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వేమా డాట్ నెట్ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మీకు వేమా ఆన్లైన్ ఎగ్జామ్స్, వేమా ఆన్లైన్ కోచింగు, వేమా బుక్స్, వేమా జాబ్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు ఈ వేమా ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ, వేమా బుక్స్ కానీ, అదేవిధంగా వేమా ఆన్లైన్ కోచింగ్ కానీ ఇవన్నీ కూడా ఫాలో అవ్వచ్చు. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది ఆస్కార్ విజేత ఇటాలియన్ డైరెక్టర్ బెర్నార్డో బెర్టోలూచి మరణించారు. ఆస్కార్ అవార్డు యొక్క విజేత అయిన ఇటాలియన్ డైరెక్టర్ బెర్నార్డో బెర్టోలూచి మరణించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే 27 నవంబర్. భారతీయ అవయవ దాన దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 27వ తేదీన జరుపుకుంటున్నాం. ఢిల్లీలో నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ 9వ ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డేని నిర్వహించడం జరిగింది. దీంట్లో మన దేశ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అయిన శ్రీ అశ్విని కుమార్ చౌబే పాల్గొనడం జరిగింది. ఈ ఆర్గాన్ డొనేషన్లో అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించిన రాష్ట్రంగా తమిళనాడు రాష్ట్రానికి అవార్డు బహుకరించడం జరిగింది. అదేవిధంగా అవయవ దాన అవగాహనని ప్రోత్సహించినందుకు గాను ఉత్తమ రాష్ట్రంగా మహారాష్ట్రకి అవార్డుని అందించడం జరిగింది. మన భారతదేశంలో మొట్టమొదటి చేతి మార్పిడిని నిర్వహించినందుకు గాను కొచ్చికి చెందిన డాక్టర్ సుబ్రహ్మణ్య అయ్యర్ని కూడా దీంట్లో సన్మానించారు. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి యుటరిన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినందుకు గాను పూణేకి చెందిన డాక్టర్ శైలేష్ పొంతంబేకర్ని కూడా దీంట్లో సన్మానించారు. అవయవ దానంలో అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించిన రాష్ట్రం తమిళనాడు. అవయవ దాన అవగాహనని ప్రోత్సహించినందుకు గాను ఉత్తమ రాష్ట్రంగా ఏ రాష్ట్రానికి అవార్డు అందించారు? మహారాష్ట్రకి. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి చేతి మార్పిడిని నిర్వహించిన డాక్టర్ కొచ్చికి చెందిన డాక్టర్ సుబ్రహ్మణ్య అయ్యర్ కే. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి యుటరిన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన డాక్టర్ పూణేకి చెందిన డాక్టర్ శైలేష్ పొంతాంబేకర్. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ హోమ్ అఫైర్స్ కిరణ్ రిజిజు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యొక్క 14వ ఫార్మేషన్ డేని ప్రారంభించడం జరిగింది. సో దీన్ని లేటెస్ట్గా ఇతను న్యూఢిల్లీలో నవంబర్ 27వ తేదీన ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 14వ ఫార్మేషన్ డేని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవాన్ని ప్రారంభించింది హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు. దీన్ని ప్రారంభించారు ఈ 2018వ సంవత్సరం యొక్క ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 14వ ఫార్మేషన్ డే యొక్క థీమ్ వచ్చేసి ఎర్లీ వార్నింగ్ ఫర్ డిజాస్టర్స్. 2018వ సంవత్సరం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 14వ ఫార్మేషన్ డే యొక్క థీమ్ ఏంటి? ఎర్లీ వార్నింగ్ ఫర్ డిజాస్టర్స్. ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇండియా వచ్చేసి 2005వ సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఈ ఏజెన్సీకి ఎగ్జిక్యూటివ్గా ప్రధానమంత్రి వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి మన దేశ ప్రస్తుత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ఒక సంస్థ ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 14వ పురుషుల ప్రపంచ హాకీ టోర్నమెంట్ ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో ప్రారంభమైంది. 14వ పురుషుల ప్రపంచ హాకీ టోర్నమెంట్ ఎక్కడ ప్రారంభమైంది? ఇండియాలోని ఒడిశా రాష్ట్రంలోని ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో ప్రారంభమవడం జరిగింది. 2018వ సంవత్సరంలో జరుగుతున్న ప్రపంచ హాకీ టోర్నమెంట్ 8వ పురుషుల ప్రపంచ హాకీ టోర్నమెంట్, 14వ పురుషుల ప్రపంచ హాకీ టోర్నమెంట్. ఈ టోర్నీలో మన భారతదేశంతో సహా మొత్తం 16 దేశాలకు చెందిన హాకీ జట్లు పాల్గొనడం జరుగుతుంది. ఈ భారత హాకీ జట్టు యొక్క ప్రస్తుత కెప్టెన్ మన్ప్రీత్ సింగ్. ప్రపంచంలో ఇప్పటి వరకు 12 సార్లు అత్యధికంగా పాల్గొన్న
దేశం వచ్చేసి పాకిస్తాన్ దేశం ఈ హాకీ ప్రపంచకప్లో 1971, 1978 అదేవిధంగా 1981, 1994 ఈ 4 సార్లు ఈ పాకిస్తాను దీంట్లో విజేతగా నిలవడం జరిగింది. అదేవిధంగా మన భారత జట్టు వచ్చేసి కేవలం ఒక్కసారి మాత్రమే 1975 ఈ ప్రపంచ కప్పుని సొంతం చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ప్రపంచ హాకీ టోర్నమెంట్లు ఇవి. సో భారతదేశంలో ఇప్పటి వరకు ఈ ప్రపంచ హాకీ టోర్నమెంట్లు 3 సార్లు జరిగినాయి. మొదటిగా వచ్చేసి 1982 మహారాష్ట్ర రాజధాని అయిన ముంబైలో నిర్వహించారు. తర్వాత 2010 న్యూఢిల్లీలో నిర్వహించారు. ఇప్పుడు 2018 ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్లో నిర్వహిస్తున్నారు. ఈ 3 సార్లు ఇప్పటివరకు భారతదేశంలో ఈ ప్రపంచ హాకీ టోర్నమెంట్లు నిర్వహించారు. ఒడిశా యొక్క రాజధాని భువనేశ్వర్, ఒడిశా యొక్క ప్రస్తుత గవర్నర్ గణేషిలాల్, ఒడిశా యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ఒడిశా రాష్ట్రం నుంచి లోక్సభకి 21 సీట్లు, అదేవిధంగా రాజ్యసభకి 10 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఒడిశా శాసనసభ వచ్చేసి యూనికామరల్ శాసనసభ, దీంట్లో 147 సీట్లు ఉంటాయి. ఒడిశా హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ కల్పేష్ సత్యేంద్ర జవేరి. అదేవిధంగా ఒడిశా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్కులు వచ్చేసి సిమిలిపాల్ నేషనల్ పార్క్, అదేవిధంగా భీతర్కర్ణిక నేషనల్ పార్క్. వన్యప్రాణుల అభయారణ్యాలు దేబ్రిఘడ్ వన్యప్రాణుల అభయారణ్యం, సొనబేడ వన్యప్రాణుల అభయారణ్యం, చిల్కా వన్యప్రాణుల అభయారణ్యం, కొత్తగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం, అదేవిధంగా గహీర్మాత సముద్ర అభయారణ్యం. సిమిలిపాల్ నేషనల్ పార్కు, భీతర్కర్ణిక నేషనల్ పార్కు, ఆ వన్యప్రాణుల అభయారణ్యాలు దేబ్రిఘడ్, సొనబేడ, చిల్కా, కొత్తగఢ్, అదేవిధంగా గహీర్మాత సముద్ర అభయారణ్యం. నెక్స్ట్ వచ్చేసి అణుశక్తి నియంత్రణ మండలి చైర్మన్గా సీనియర్ శాస్త్రవేత్త గుంటూరు నాగేశ్వరరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ అణుశక్తి నియంత్రణ మండలి చైర్మన్గా ఏఎస్ భరద్వాజ్ వ్యవహరిస్తున్నారు. సో ఇతని తర్వాత ఈ అణుశక్తి నియంత్రణ మండలి యొక్క చైర్మన్గా ప్రముఖ శాస్త్రవేత్త, సీనియర్ శాస్త్రవేత్త అయిన గుంటూరు నాగేశ్వరరావు ఈ బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. విజయవాడ ఎన్ఐడి డైరెక్టర్గా శేఖర్ ముఖర్జీ ఎంపికయ్యారు. విజయవాడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ డైరెక్టర్గా శేఖర్ ముఖర్జీని కేంద్ర క్యాబినెట్ కమిటీ నియమించడం జరిగింది. ఆయుష్మాన్ భారత్లో ఇప్పటికే 300,000 మందికి లబ్ధి కలిగిందని చెప్పేసి అరుణ్ జైట్లీ వెల్లడించడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం కింద గత 1.5 నెలల్లో 300,000 మందికి లబ్ధి కలిగిందని చెప్పేసి మన దేశ ఆర్థిక మంత్రి అయిన అరుణ్ జైట్లీ చెప్పడం జరిగింది. ఇతను లేటెస్ట్గా మేకింగ్ ఆఫ్ న్యూ ఇండియా ట్రాన్స్ఫర్మేషన్ అండర్ మోదీ గవర్నమెంట్ అని చెప్పేసి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి అక్కడ ప్రసంగించడం జరిగింది. దీంట్లో ఆర్థిక రంగం, అదేవిధంగా ఆర్థిక రంగం నుంచి దౌత్యం వరకు మొత్తం 51 అంశాలపైన వ్యాసాలు ఈ మేకింగ్ ఆఫ్ న్యూ ఇండియా ట్రాన్స్ఫర్మేషన్ అండర్ మోదీ గవర్నమెంట్ అని చెప్పేసి ఈ పుస్తకంలో ఉన్నాయని చెప్పేసి కూడా మన దేశ ఆర్థిక మంత్రి అయిన అరుణ్ జైట్లీ తెలపడం జరిగింది. ఈ పుస్తకం యొక్క తొలి ప్రతిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వీకరించారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఒక ఆరోగ్య బీమా పథకంగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఒక్కో కుటుంబానికి ప్రతి సంవత్సరానికి కూడా 500,000 ఆరోగ్య బీమా అందించడం జరుగుతుంది. ఈ దేశంలో మొత్తం 10 కోట్లకి పైగా కుటుంబాలు ఈ ఆయుష్మాన్ భారత్ పథకం కింద లబ్ధి పొందుతాయని అంచనా వేయడం జరిగింది. ఈ పథకాన్ని మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ జార్ఖండ్ రాజధాని అయిన రాంచీలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ. ఎక్కడ? జార్ఖండ్లోని రాంచీలో దీన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ఎలా ఎంపిక చేస్తారంటే లబ్ధిని వాళ్ళని ఈ సామాజిక ఆర్థిక కుల జనగణన లెక్కల ప్రకారంగా లబ్ధిదారుల్ని దీంట్లో ఎంపిక చేయడం జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ పథకంలో లబ్ధిదారుల్ని ఎలా ఎంపిక చేస్తారు? సామాజిక ఆర్థిక కుల జనగణన లెక్కల ప్రకారంగా ఎంపిక చేస్తారు. అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన పథకం కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ లబ్ధిదారుల్ని మొత్తాన్ని కూడా ఈ ఆయుష్మాన్ భారత పథకంలో చేర్చడం జరుగుతుంది. ఆసియా త్రోబాల్ కమిటీ సభ్యుడిగా జగన్మోహన్ ఎంపికయ్యారు. తెలంగాణ త్రోబాల్ సంఘం ప్రధాన కార్యదర్శి అయిన
పి జగన్మోహన్ గౌడ్ ఆసియా త్రోబాల్ సంఘం సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎంపిక అవడం జరిగింది. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఈ కౌలాలంపూర్లో జరిగిన ఆసియా త్రోబాల్ సంఘం సర్వసభ్య సమావేశంలో ఈ జగన్మోహన్కి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. నేపథ్య గాయకుడు అజీజ్ కన్నుమూత. నేపథ్య గాయకుడైన మహమ్మద్ అజీజు లేటెస్ట్గా మరణించడం జరిగింది. అర్జెంటీనాలో G20 సమ్మిట్కు హాజరవ్వనున్న మోడీ. G20 సమ్మిట్ 2018 ఎక్కడ జరుగుతుంది? అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో ఇది జరుగుతుంది. దీనికి మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ అటెండ్ అవుతారు. అదేవిధంగా ఈ G20 సమ్మిట్ 2019 జపాన్ దేశంలోని ఒసాకాలో జరుగుతుంది. 2018 అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో జరుగుతుంది. 2019 జపాన్లోని ఒసాకాలో జరుగుతుంది. ఈ G20 1999 ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మొత్తం సభ్యదేశాలు 20 సభ్యదేశాలు ఉంటాయి. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, అదేవిధంగా చైనా, ఫ్రాన్సు, జర్మనీ, ఇండియా, అదేవిధంగా ఇండోనేషియా, ఇటలీ, జపాను, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, అదేవిధంగా రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్డము, యునైటెడ్ స్టేట్సు, అదేవిధంగా యూరోపియన్ యూనియన్, ఈ 20 దేశాలు కూడా ఈ G20 సభ్యదేశాలు. నేపాల్ సోషల్ సెక్యూరిటీ పథకాన్ని ప్రారంభించింది. సో నేపాల్ దేశం లేటెస్ట్గా కొత్త సాంఘిక భద్రతా పథకం, ఈ పథకం కింద వచ్చేసి ఆరోగ్య మరియు వైద్య సౌకర్యాలు, అదేవిధంగా సురక్షితమైన మాతృత్వం, ప్రమాదం మరియు శారీరక అసమర్థత భద్రత, అదేవిధంగా వృత్తాభ్యంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి భద్రతని రక్షణని కల్పించడం కోసంగా నేపాల్ దేశం లేటెస్ట్గా సోషల్ సెక్యూరిటీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నేపాల్ యొక్క రాజధాని ఖాట్మాండు, నేపాల్ యొక్క కరెన్సీ నేపాలీస్ రూపీ, నేపాల్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి, నేపాల్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ బిద్యాదేవి భండారి. సో ఇది నేపాల్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.